ఇండియా నుంచి పార్సల్ వచ్చి 3 డేసే అయిందనమాట. సో రేపు ట్రిప్ ఉంది కదా హాకింగ్ హిల్స్, అందుకే ప్యాక్ చేసుకున్నాను అనమాట. రేపు మనము ట్రిప్ లో తినొచ్చని. ఎగ్జాక్ట్లీ టైం 1 AM అయితే అవుతుందనమాట. ఇప్పుడే అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ అవన్నీ ఇచ్చేసరికి ఈ టైం అయింది లేట్. సో ఇప్పుడు కుకింగ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే రేపు లంచ్కి ప్యాక్ చేసుకోవాలి కాబట్టి. కుకింగ్ చేసి తర్వాత పడుకొని మళ్ళీ మార్నింగ్ 7 AMకి వెళ్ళాలి. సో చాలా తక్కువ టైంలో కుకింగ్ చేసి ఇంకా తినేసి కొంచెం ఒక 3 అవర్స్ అట్లా 4 అవర్స్ స్లీపీగా, ఎక్కువ స్లీప్ ఉండదు. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయింది నేను అంటే రోజు ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుకుని, ఎందుకంటే టూ మచ్ కోర్స్ వర్క్ అనమాట, చాలా ఎక్కువ ఉంది. సో మీరు అనుకోవచ్చు అనమాట అసైన్మెంట్స్ ఎగ్జామ్ పంటాడు మళ్ళీ మార్నింగ్ ట్రిప్ ఎందుకని. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆన్ క్యాంపస్ జాబ్ చేస్తున్నాను అనమాట యూసీ వాళ్ళతో. సో ఇలా ఇలాంటి ఈవెంట్స్ కానీ ఏమున్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడం అది నా జాబ్, అదే నా డ్యూటీ. సో రేపైతే నేనే వెళ్తున్నాను. అండ్ హాకింగ్ హిల్స్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ అంటే మనం కొంచెం ఎంజాయ్ కూడా చేసినట్టు ఉంటుంది, ప్లస్ దాంతోపాటు మనకు బ్లాగ్ అయిపోతుంది అండ్ నాకు క్యాంపస్ నుంచి కొంచెం పేమెంట్ కూడా వచ్చేస్తుంది. హాకింగ్ హిల్స్ అయితే నేను వచ్చిన కొత్తలో 1 ఇయర్ బ్యాక్ యూఎస్కి వచ్చినప్పుడు కొత్తలు వెళ్ళాను, బట్ అప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ వెళ్ళి రావడం జరిగింది. బట్ ఇప్పుడైతే కొంచెం హైకింగ్ కూడా ఉంటుంది. స్టార్ట్ టైం మార్నింగ్ 8 అని అయితే పెట్టారు, బట్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, 8 AM అవుతుంది. అండ్ మేము వచ్చి స్టార్ట్ 8:30కి అయ్యాము. మా వ్యాన్లో అయితే అందరు నా ఫ్రెండ్స్ అనమాట అండ్ 2 అవర్స్ పట్టింది. ఫాల్ కలర్స్ హాకింగ్ హిల్స్లో అయితే ఉన్నాయి, ఎక్కువ లేదు బట్ స్టిల్ ఇట్స్ ఫైన్, ఎందుకంటే మన కాలేజ్ దగ్గర ఇంకా చాలా తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ గ్యాస్ స్టేషన్లో అయితే ఆపాను వ్యాన్, అక్కడ ప్యాక్ చేసి ఇక్కడ కొంచెం కాఫీ కావాలంటే మనం పార్కింగ్కి స్పాట్ దొరకలేదు అనమాట. 1 కిలోమీటర్ దూరం పోయి పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను, అంటే మా నాతో వచ్చిన వాళ్ళని అక్కడే దింపేశాను. ఇక్కడ సాటర్డే ఆర్ సండే వస్తే చాలు వీకెండ్లో, ఎలా అంటే ఆ ప్లేస్ ఒక్కరోజు ఓపెన్ ఉంటుంది అన్నట్టు వెళ్ళిపోతారు అనమాట అందరు వీకెండ్స్ కోసం. అంటే వీకెండ్స్లో బయటకు వచ్చి నార్మల్గా రారు, మన దగ్గర ఏం కాదు కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ వర్కింగ్ డేస్లో కూడా వెళ్ళిపోతారు, బట్ ఇక్కడైతే వెళ్ళరు. ఇక్కడ రూట్ మ్యాప్స్ ఉన్నాయి లైన్ కలర్లో, సో బ్యాక్ సైడ్లో కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు అనమాట, సో తను యాక్సెప్ట్ చేసింది, సో అందుకే అర్చమ్మంది. సో హాకింగ్ హిల్స్లో చాలా ట్రెక్కింగ్ స్పాట్ హైకింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి, బట్ మేము వెళ్ళేది అయితే ఓల్డ్ మ్యాన్ కేవ్. బట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా క్రౌడ్ కానీ చెంబెవరిది. ఈసారి ఫాల్ కలర్స్ ఎక్కువైతే లేదనమాట. ఈ హైకింగ్ మొత్తం కూడా రివర్ పక్క నుంచే, బట్ వాటర్ లెవెల్ అయితే అస్సలు లేదు, వర్షాలు కూడా పడలేదు కదా. అండ్ వాటర్ ఫాల్ కూడా చాలా డ్రైగా ఉండే. ఈ వాటర్ఫాల్ పేరు వచ్చేసి లోవర్ వాటర్ఫాల్ అనమాట. అసలు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చూసినప్పుడు ఎంత బాగున్నాయి అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉండే అనమాట, బట్ ఈసారి వాటర్ ఫ్లో లేదు కదా, సో చాలా బోరింగ్. బట్ ఇట్స్ ఎ గుడ్ ట్రయల్ అనమాట, ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ వాళ్ళు వీకెండ్లో పని లేకపోతే ఊరికే వచ్చేయచ్చు. సో ఇప్పుడే హైకింగ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ హైకింగ్ అయిపోయింది, లంచ్ చేసి మళ్ళీ ఇంకో వేరే ప్లేస్కి అయితే వెళ్తాము, అక్కడ కూడా చిన్న హైకింగ్ ఉంటుంది. సో మనం ఇప్పటిదాకా చూసిన ప్లేస్ ఓల్డ్ మ్యాన్స్ కేవ్ అనమాట. సో మేము అందరం బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట హైకింగ్లో క్యారీ చేయడం ఎందుకని. ముందు పార్కింగ్ ఉంటుందో ఉండదో అనే డౌట్కి 100 ఫీట్ ముందే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అందరము. లైక్ బస్సు ఉంది నాది, నేను వచ్చిన వ్యాన్లో, సో వ్యాన్ ఉంది, కార్స్ ఉన్నాయి, సో ఎవరి వాళ్ళ గ్రూప్స్ ఉన్నమాట. సో ఆ గ్రూప్ తోటే వాళ్ళు ఉండాలి, అంటే మిస్ అవ్వకూడదు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫోన్లు కూడా చేయలేము, నెట్వర్క్ ఉండదు కాబట్టి. సో వెళ్ళే ప్లేస్ వచ్చేసి సెడార్ ఫాల్స్ అనమాట, SEDAR సెడార్ ఫాల్స్. సో ఫ్లో కూడా ఎక్కువ లేదు, వర్షాలు ఎక్కువ పడకపోవడం వల్ల డ్రైగా ఉంది, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే కొంచెము తక్కువ వాటర్ ఉందన్నమాట. సేమ్ వన్ యూట్యూబ్లో వేరే వీడియోస్ చూసా, ఎంత బ్యూటిఫుల్గా ఉండదు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి ఇక్కడ మధ్యలో నుంచి, అండ్ వాటర్ అంతా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది కూడా. ఇప్పుడు చూడండి నథింగ్.
సో సెడర్ ఫాల్స్ దగ్గర సరిగ్గా లేదు అంటే లైక్ వాటర్ ఫాల్స్ సరిగ్గా లేదు, వాటర్ ఫ్లో లేదని అక్కడ వెళ్ళలేదు. ఊరికి మధ్యలో టైంపాస్ ఫొటోస్ వీడియోస్ రీల్స్ చేసుకొని ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా గ్రూప్ వాళ్ళు అందరు టుగెదర్ ఉన్నాము కాబట్టి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. బై ద టైమ్ వి గో మేబీ 7:30 అవుతుంది అనుకుంటున్నాం. సో రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం కదా, మధ్యలో ఊరికి బ్రేక్ అనమాట. అంటే లైక్ చాలామంది టైర్డ్ అయిపోయారు కదా, సో కాఫీ అలా సంథింగ్ అదే రిఫ్రెష్మెంట్ తిని గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే స్టాప్ చేసుకున్నాము. ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నాం, బట్ లెట్స్ సీ. ఐస్ క్రీమ్ ఇంకేమైనా ఇది ఓరియో స్టోర్ పెద్దగా ఉంది బట్ ఐస్ క్రీమ్స్ లేవు ఎక్కువ, ఐస్ క్రీమ్స్ ఆప్షన్స్ చాలా తక్కువ. సో నేనైతే ఓరియోది చాక్కో బార్ కన్నా పూసుకున్నాను. ట్రిప్ అయిపోయి 2 డేస్ అయింది. సో కార్ సర్వీసింగ్కి అయితే వచ్చాను అనమాట మిడాస్కి. సో మిడాస్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ యూఎస్లో. అండ్ మన కార్కి వీల్ అలైన్మెంట్ అలాగే సర్వీసింగ్ కూడా ఉంది. సో కార్ అయితే ఇచ్చేసాను, ఒక 1.5 hours 2 hours పడుతుంది. మన కార్ ఇక్కడ ఉందన్నమాట, సో ఇప్పుడు లోపల తీసుకుంటారు. సో ఇక్కడ అన్ని కార్ సర్వీసింగ్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ. సో గాయ్స్ చూసారు ఈ బ్లాగ్లో ఇంతే అనమాట, అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ అంటే నెక్స్ట్ వ్లాగ్ సీ యూ గాయ్స్, బాయ్.